నిండా ఇరవై ఏళ్ళు లేవు కానీ వెయ్యికి పైగా గీతాలు రాసిన అనుభవం ఆ అమ్మాయిది అన్నమయ్య త్యాగరాజ కీర్తనలను అలవోకుగా పాడే నైపుణ్యం ఆమె సొంతం బాల్యంలోనే ఏకంగా తిరుమలేశుడి లడ్డూ పైన ప్రత్యేకంగా గీతం రాసి ఆలపించి ఔరా అనిపించింది తనే హైదరాబాద్కు చెందిన శ్రీచందన తన పేరునే కలం పేరుగా మార్చుకుని గీతాలను రాస్తూ ఆలపిస్తూ అవార్డులను సొంతం చేసుకుంది రచయితల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ యువ కళాకారునితో ముఖాముఖి ఇది పసితనం నుంచి పాటల పట్ల ఆసక్తి మంచి పద్యాలు గీతాలు రాయాలన్న అభిరుచి వెరసి పంతొమ్మిదేళ్ళు నిండకుండానే వెయ్యికి పైగా గీతాలను రాశారు హైదరాబాద్కు చెందిన శ్రీచందన ప్రస్తుతం శ్రీచందన మనతో ఉన్నారు మంచి వాగ్గేయకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీచందన గురించి మరిన్ని వివరాలు ఆవిడ మాటలను తెలుసుకున్నాం నమస్కారం శ్రీచందన ముందుగా కంగ్రాచులేషన్స్ అంటే నైన్టీన్ ఇయర్స్ వెయ్యికి పైగా గీతాలు రాయడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు అసలు గీతాలు రాయాలన్న ఆలోచన ఎప్పుడు ఎలా మొదలైంది ఒకరోజు ఇలా మా తల్లిదండ్రులు నన్ను ఇస్కాన్ ప్రవచనాలకు తీసుకుపోయేవారు సో అక్కడ ఒక గురువు అన్నారు హూ ఇస్ గోవింద అని అనడం వలన ఆ రోజు రాత్రి కృష్ణాష్టమి నాడు నేను ఇక్కడే ఒక గుడిలో కూర్చొని మా నాన్నగారితో అడిగాను అనమాట గోవిందుడు ఎవరమ్మా అనే ఒక పాట రాయగలనా అని అది ఎందుకు అడిగానో తెలియదు కానీ అడగాలని అనిపించింది అది ఇలా పాటలు రాస్తారు ఇలా అంతా కూడా ఉంటుందని కూడా నాకు ఏమీ తెలీదు మా ఫ్యామిలీలో రాసే వాళ్ళు ఉన్నారు పెద్ద రైటర్సే ఉన్నారు కానీ ఆ ఏజ్లో నాకు అవి ఏమీ తెలియదు అలా అడిగేసరికి మా నాన్న ఓ రాయొచ్చు అని అన్నారు సో గోవిందుడు ఎవరమ్మ గోపాలుడు ఎవరమ్మ అనే పాటతో స్టార్ట్ చేశాను ఈ పాట అంటే గోవిందుడు ఎవరమ్మ గోపాలుడు ఎవరమ్మ అనేది అసలు ఫస్ట్ ఏ ఏజ్ లో రాశారు అండ్ తర్వాత అంటే రాసే క్రమంలో ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి ప్రారంభించినట్టున్నారు అంత చిన్న వయసులో భాష కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది సో అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు ఉంటుంది ఈ తెలుగు ఇంగ్లీష్ ఎలా మేనేజ్ చేశారు అండ్ ఏ వయసులో ఇది రాశారు అంటే నేను ఎప్పుడైతే ప్రారంభించానో అప్పుడైతే నాకు తెలుగు ఇంత ఇంత రాదు త్రీ లెటర్ వర్డ్స్ ఫోర్ లెటర్ వర్డ్స్ అవే నేర్పించేవారు స్కూల్లో ఇంగ్లీష్ లెటర్స్లో తెలుగుని మొత్తం రాసేదాన్ని అలాగ చేస్తూ చేస్తూ ఒక ఒకరోజు నాకే అనిపించింది తప్పులైనా సరే నేను తెలుగులోనే రాయాలి అనేసి సో అక్కడి నుంచి నేను తెలుగులో రాసేది మొదలుపెట్టాను చందన మొత్తం రెండు పుస్తకాలను మీరు ఇప్పటికి రాసారు అందులో ఒకటి ఇప్పటికి పబ్లిష్ అయింది అందులో కూడా టీటీడీ వాళ్ళతో కలిసి ఇది చేయడం జరిగింది సో ఆ అనుభవం ఎలా ఉంది టీటీడీ వాళ్ళతో ఈ అనుబంధం ఎలా ఏర్పడింది అసలు ముందైతే నాకు ఏం చెప్పారంటే ఇది పిల్లలకి ఇవ్వము మాకు ఆర్థిక సహాయం చేశారు ఈ పుస్తకానికి సో పిల్లలకి ఇవ్వము అని చెప్పారు నా పుస్తకం చూసిన తర్వాత అప్రూవ్ అయిపోయిందని తెలి తెలియంగానే నాకు ఎంతో సంతోషం వేసింది నేను చిన్నపిల్లని చిన్న చిన్న మాటలతో నేను పాటలు లేదా ఆ పాటలకి ఇలాంటి గుర్తింపు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది నాకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను ఏం పాటలు రాశారు ఆ టి వాళ్ళతో కలిసి పబ్లిష్ చేసినటువంటి బుక్లు ఏమేమి ఉన్నాయి దేనికి సంబంధించి ఈ బుక్ని రాయడం జరిగింది మెయిన్లీ నేను దశావతారాల మీద రాశానండి అవి కాకుండా వేరే దేవుళ్ళ మీద కూడా రాయటం జరిగింది సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా విష్ణు భగవాను మీద ఇంకా కృష్ణుని మీద ఉంటుంది ఎందుకంటే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం నీ తోటి వాళ్ళంతా కూడా ఇప్పుడు చూస్తే రైమ్స్ పాడుతూ ఉంటారు సో నీకు ఈ గీతాల పట్ల ఆసక్తి ఎవరి వల్ల కలిగింది ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేది అంటే మా అమ్మగారు మ్యూజిక్ నేర్పిస్తారు అందరికీ సో అలా ఒకరోజు అమ్మ క్లాస్లోనే కూర్చుంటూ నాకు అట్లా మ్యూజిక్ నేర్చుకోవడం చాలా నచ్చింది సో అమ్మ దగ్గరే నేను సంగీతం మొదలు నేర్చుకున్నాను సో అలా చిన్నతనంలోనే నాకు ఇట్లా అన్నమాయి పాటలు పురంధర కీర్తనలు ఇవంతా విని విని నాకు కూడా ఒక ఈ విధంగా చేయాలి అనేది ఒక పిక్చర్ అయితే నా మైండ్లో ఎప్పుడూ ఉన్నింది సో అలాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుగు సరిగ్గా రాకపోయిన నాలుగో తరగతికి నేను పాటలు అల్లగలిగాను సో ఇలా అంటే మీరు వెయ్యికి పైగా గీతాలు రాశారంటున్నారు అండ్ మీరు తెలుగు రచయితలకు సంబంధించిన ఒక సంఘానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఆ అవకాశం ఎలా వచ్చింది దాన్ని అంటే ఇంత పెద్ద బాధ్యత ఎలా ఇబ్బంది ఏమైనా అనిపించిందా బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి అన్నప్పుడు అంటే ఇబ్బంది ఏమీ లేదు అండి శ్రీలక్ష్మి అయినప్పుడు మ్యామ్ వల్ల ఇదంతా జరిగింది అక్షర్యాన్ అనే సంస్థకి నేను బ్రాండ్ అంబాసిడర్ను వెయ్యికి పైగా రైటర్స్ ఉన్నాము దాంట్లో సో అంత ఇటువంటి మంచి కార్యాలే చేస్తాము దాంట్లో సో ఉమెన్ పవర్ అంటారు కదండి అలాగే కేవలం భక్తి గీతాలు మాత్రమే రాస్తూ ఉంటారు లేదంటే సామాజిక అంశాలపైన కూడా పాటలు అంటే ఇలాంటి గీతాలు ఏమైనా రాయడం జరుగుతుంటుంది అన్నిట్లో రాశానండి కానీ నా నాకు ఇష్టమైన పాటలు అంటే డివోషనల్ పాటలు అనే చెప్తాను కానీ నేను అన్నిట్లో రాయడం కూడా జరిగింది ఒక్కటి భయముకు నిర్భయము చెప్పరా భయం వేయలేవురా భయముంటే ముందడుగు వేయలేవురా భయముకు నిర్భయము నిర్పరా భయముకు నిర్భయము చెప్పరా సామాజిక అంశాలపైన రాయాలన్న ఆసక్తికి ఏదైనా కదిలించిన ఒక ఘటన లాంటిది ఏదైనా ఉందా అంటే మీరు చూడండి చాలామంది ఆడపిల్లలు ఉంటారు వారికి సరైన సపోర్ట్ అనేది ఉండదు సో నేను నా పాటలతో అందరిని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను అయితే చిన్నతనం నుంచి కూడా నీకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలా చాలా రకాలైనటువంటి అవార్డ్స్ రావడం జరిగింది వాటి గురించి చెప్తారు అదేవిధంగా అలాంటి ఒక అవార్డ్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చిందండి సో ఇవి త్రీ ప్రైమ్ అవార్డ్స్ నాకు వచ్చినవి సో ఇలాంటి వాటికి కెరీర్ ఉండదు అని చాలామంది వీటికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి సో కళలు వచ్చిన వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎలా ఉందంటారు అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటి వాటిని అలవర్చుకోవాల్సిన అవసరం ఏమేరకుంది నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో ఆ స్కూల్లో కొందరు నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్కి తెలుగు ఉండదు నెక్స్ట్ జనరేషన్కి హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఎవరు ఉండరు అనేసి సో వాళ్ళందరికీ అగెయిస్ట్గా నేను నిలబడి నేను ఇట్లా పాటలు రాయటం జరిగింది నేను వాళ్ళు అట్లా అంటున్నా కూడా నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంత వేరే భాషల్లో పాడు పాడితే కానీ గుర్తింపు రాదు అంటే నాకు గుర్తింపు అవసరం లేదు దేవుడిచ్చే గుర్తింపే నాకు ఎక్కువ ముఖ్యం అనేసి నేను ఇట్లా దేవుడు పాటలే పాడడం జరిగిందండి సో ఈ జనరేషన్ ఏమన్నా కూడా మనం మనకు మనం ఎవరో తెలుసు సో మనము ఏం చేయాలో అదే చేస్తే వేరే వాళ్ళందరూ మనల్నే చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు నేను భావిస్తున్నాను సో ఇది అంటే కళాకారిణిగా తను కొనసాగుతూనే ఈ జనరేషన్ ఏదైతే అంటే ఇతరులు ఏమనుకుంటారు మన గురించి అన్న విషయాన్ని పక్కన పెట్టి మనకి ఆసక్తి ఉన్న అంశాల్లో కనుక ముందుకు వెళ్ళినట్టయితే ప్రపంచం అంతా కూడా మన వైపే చూస్తుంది అంటున్నారు శ్రీచందన కెమెరాపర్సన్ కేవీరావుతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్